ఎన్నికల సమయంలోనే దుబ్బాకపై మంత్రి హరీష్ రావు కపట ప్రేమ చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి దుబ్బాక నియోజకవర్గంలో జరగకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఓటర్లను మభ్యపెట్టాలని చూసే హరీష్ రావుకు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అంతే గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నడుస్తున్న ప్రతి దారిలో కరెంటు సమస్య, రోడ్డు సమస్యలు, విద్యార్థుల సమస్యలు అనేక రకంగా ఉన్నాయి. కానీ దీనికంతటికి కూడా కారణం మీరు సరైన నాయకుడిని ఎంచుకోకపోవటమేనని చెప్పేసి చెప్తున్నాను. మీ నాయకుడు ఈరోజు మీ ముందొచ్చి నిల్చున్నారు. అన్నకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ సేవ చేసుకోవడానికి మీ ముందుకు వస్తారని చెప్పేసి పేరు పేరున అందరినీ కూడా ఓటు వేసేవద్దు. ఉన్నది మాట్లాడుకోవాల్సిందే, చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దనా, 5 నిమిషాల తర్వాత నీకు మైక్ ఇస్తా జర్రాగు. ఇకపోతే మనకు వెలుతురు చూపించే దీపం దగ్గర నుంచి పొద్దున్న లేస్తే ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్తుంది. బాత్రూమ్ కట్టడానికి 12,000 రూపాయలు ఖర్చు అయితే 8,000 నుంచి 9,000 రూపాయలు ఢిల్లీ నుంచి మోడీ గారు పంపిస్తే 4,000 రూపాయలు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిండ్రు. మొత్తానికే సారి ఇవ్వలేదని చెప్తలేను నేను. 4,000 పంపిస్తే 10,000 రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుంచి వస్తాయి. 90,000 ఢిల్లీ ఇస్తే 10,000 ఎమ్మెల్యే గారు శాసనసభ నియోజకవర్గ నిధులలోంచి ఇస్తాడు. ఊరూరికి తిరిగి ఈ విషయాలన్నీ చెప్పడం ప్రారంభించిన తర్వాత హరీష్ అన్న వచ్చిండు. 2-3 రోజుల నుంచి కాలుకు బల్బం కట్టకుండా గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, ఆయన పేరే పైసల మంత్రి, ఇక సూట్ కేసులు పట్టుకొని దుబ్బాక నియోజకవర్గం మీద దండయాత్ర. కార్యకర్త అయినా సరే వాళ్ళ గల్లబట్టి నిలదీయండి. మేము మిమ్మల్ని గెలిపించాం, ఏం చేస్తారని కార్యకర్త నుంచి మీరు నిలదీయండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రగంధ అంటే రగంధ కాదు, రాముడు రాముడు లెక్క. నేను నిజంగా చెప్తున్నా, నేను హనుమాన్ భక్తురాలిని. నేను ఒక హనుమాన్, ఎవరైతే హనుమాన్ భక్తులు ఉన్నారో, హనుమాన్లని ఫీల్ అవుతున్నారో, ప్రతి ఒక్కరూ రాముడికి సేవ చేయాల్సిందే. నేను అందుకే ఎల్బీ నగర్ నుండి రాముడు మా అన్న గెలవాలి, రఘురాముడు కాదు, రఘునందన్ అన్న కాదు, రఘురాముడు అనుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గెలిపించాలని అన్నారు కదా. నేను పెద్దల బాధాకర మీద నిజంగా చెప్తున్నా, మీ కాళ్ళు మొక్కైనా సరే నాకు అడగాలి, నిజంగా అంత ఏడ్చి అడగాలి అనేలాగా నాకు అంతా బాధ అయింది. సరౌండింగ్ చూస్తుంటే మీ కాళ్ళు మొక్కుతున్నా, నిజంగా చెప్తున్నా, మీ డెవలప్మెంట్ కోసం ఒక అవకాశం. ఎవరైనా సరే ఒక యజమాని ఉన్నారంటే క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే అది అది పనికిరాదు. ఒక్క అవకాశం ఇవ్వండి. అక్కడ సంజయ్ అన్న, ఇక్కడ రఘునందన్ అన్న, గాలి వనలాగా ఒక్క అవకాశం, ఒక్కవకాశం ఇవ్వండి అని మీ ఆడపిల్లలాగా, మీ ఇంటి బిడ్డలాగా వచ్చి దూరం నుంచి కూడా వచ్చి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా.